మీడియా కాపలా కుక్క, పెంపుడు కుక్క అని ప్రశ్నిస్తున్న విమర్శకులు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటే పత్రికా స్వేచ్ఛ అంటే అర్థం విమర్శించడం, వ్యతిరేకించడమే అని జార్జ్ ఆర్వెల్ రాశారు. ప్రజాస్వామ్యంలో మీడియా ప్రభుత్వాన్ని నిలదీసే స్వేచ్ఛ ఉన్నప్పుడే అది సరిగా పనిచేస్తున్నట్లు లెక్క. కానీ గత 4 సంవత్సరాలుగా జాతీయ ఛానళ్లలో కొన్ని ఛానళ్ల వైఖరి చూస్తే కేవలం అధికార పార్టీ భజన చేస్తున్నాయని అర్థమవుతుంది. ప్రభుత్వాన్ని విమర్శించే అవసరం ఎంత వచ్చినప్పటికీ కనీసం సణుగుతున్నట్లు కూడా కనబడటం లేదు. పైగా తటస్థ సమీక్షకుల పేరుతో వచ్చే నిపుణులు కూడా బాహాటంగా అధికార పార్టీకే మద్దతిస్తూ మాట్లాడటం మరో ప్రహసనం. అన్ని ఛానళ్లు ఇలా ఉన్నాయని చెప్పలేం, కానీ చాలా ఛానళ్లు ఇలాగే వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద పేరున్న ఛానళ్లే ఇలా చేస్తున్నాయి. ఉదాహరణకు రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ ఛానళ్ల వ్యవహార శైలి ఇదే విధంగా ఉంది. బీజేపీకి చెందిన రాజీవ్ చంద్రశేఖర్ రిపబ్లిక్ టీవీ యజమాని. అంతకు ముందు వరకు టైమ్స్ నౌలో పనిచేసిన లీడ్ యాంకర్ అర్ణబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలో వచ్చాడు. అర్ణబ్ గోస్వామిపై 2015లో అవుట్లుక్లో ది మ్యాన్ హూ కిల్డ్ టీవీ న్యూస్ పేరుతో వచ్చిన వ్యాసం చాలు జర్నలిజం స్థాయి ఎలా దిగజార్చారో అర్థం చేసుకోవడానికి. రిపబ్లిక్ టీవీలో వచ్చిన తర్వాత ఇది మరింత ఎక్కువయింది. టీవీ న్యూస్ అనేది సమాచార స్థాయి నుంచి ప్రభుత్వ భజన స్థాయికి దిగజారింది. అర్ణబ్ గోస్వామి హ్యాష్ ట్యాగుల్లో ఎప్పుడూ ప్రతిపక్షాలపై విమర్శ, ప్రభుత్వ ప్రశంసే ఉంటుంది. ఆల్ న్యూస్ ఈ హ్యాష్ ట్యాగుల వివరాలు ప్రచురించి రిపబ్లిక్ టీవీ ఎవరి కోసం పనిచేస్తుందో స్పష్టం చేసింది. హిందీ ఛానళ్ల పరిస్థితి కూడా భిన్నంగా లేదు. 2000 రూపాయల నోటు వచ్చినప్పుడు ఆజ్ తక్ ఛానల్, జీ న్యూస్ రెండు ఛానళ్లు కూడా 2000 రూపాయల నోట్లో జీపీఎస్ చిప్ ఉందని ప్రజలను మోసం చేశాయి. ప్రభుత్వ ప్రతిష్ట పెంచడానికి చేసిన ప్రయత్నమే ఇది. అందుకే పలువురు ప్రజాహక్కుల కార్యకర్తలు ఇప్పుడు మీడియా కాపలా కుక్క లేక పెంపుడు కుక్క అని ప్రశ్నిస్తున్నారు.